హలో ఎవ్రీవన్, కుకింగ్ విత్ కన్యా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక మంచి నార్త్ ఇండియన్ టైప్ డిష్ అండి, బేబీ కార్న్ మసాలా అనమాట. బేబీ కార్న్ గ్రీన్ గ్రేవీ మసాలా అంటారు దీన్ని. ఇది హోటల్ స్టైల్లో చూపిస్తున్నాను, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేసేయండి. ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెం రోస్ట్ అయినాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు ఉన్నాయండి. అవి ఇలా కట్ చేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. ఓ, ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి, అందుకని ఉల్లిపాయలు కొంచెం పక్కకు తీసి కొద్దిగా ఫస్ట్ అల్లము, ఆ కొంచెం నూనె పక్కకు వచ్చింది కదా దాంట్లో వేసి చూపిస్తున్నాను, కొంచెం అల్లము, 10-12 వెల్లుల్లి రెప్పలు, 1-8 పచ్చిమిరపకాయలు లేదా మీ కారానికి సరిపడా, ఆ 3 వేసుకుని ఇలా కొంచెం ఫస్ట్ రోస్ట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కలిపేసేసి అన్నీ కలుపుకుంటూ బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఆల్మోస్ట్ ఒక 7-8 మినిట్స్ పడుతుందండి. ఇది బాగా రోస్ట్ అయ్యి పింక్ కలర్లో వస్తేనే టేస్ట్ బాగుంటుంది కూర. చూసారా, ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే కొంచెం ఇది నాకు 8 మినిట్స్ తర్వాత ఇలా కలర్ వచ్చిందండి. నేను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాను, అది బాగా వేగినాక. ఇప్పుడు పాలకూర చూడండి, ఇది ఒక చిన్న కట్ట అనమాట, ఇక్కడ మాకు దొరికేటువంటి కట్ట. పాలకూర చక్కగా కడిగి సన్నగా కట్ చేసి ఇలా వేసేసాను, అందుకని ఇది చాలా హెల్దీ డిష్ కూడానండి. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఒక 12-15 జీడిపప్పులు వేసుకోవాలి, చిన్న పీసెస్. అదంతా వేసుకొని కలుపుకొని బాగా ఇదైనాక వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి ఒక జార్లోకి, మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్గా. మళ్ళీ బాండీలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని, ఇవి బేబీ కార్న్స్, బేబీ కార్న్ మసాలా అని చెప్పాను కదండి. ఇది బేబీ కార్న్ వచ్చేసి ఇలా పల్చగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతుందండి, లావు ఉండనివ్వద్దు. ముక్కలు కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి, కానీ పల్చగా కట్ చేయండి ఆ నూనెలో. ఇది మీరు కావాలంటే మీ ఆప్షను, బటర్ కూడా వేసుకొని వేయించుకోవచ్చు, కానీ నేను ఇక్కడ నూనెనే వేసాను. అవి కొంచెం వేగాక ఆ తర్వాత క్యాప్సికమ్, క్యాప్సికమ్ కూడా ఒక, ఇది ఒక పెద్ద సైజు క్యాప్సికము, సన్నగా ముక్కలు చేసుకుని వేసుకుని బాగా ఇలాగ కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది, ఇలా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవేంటంటే కొంచెం క్రంచీగా ఉంటే కూడా బాగుంటాయండి కూర మధ్యలో మనకి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఆ పేస్ట్ గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసేసానండి, కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, అది మీ ఆప్షన్ అన్నమాట. మళ్ళీ అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, కలర్ అంతా గ్రీన్ వచ్చింది. మనం యూజువల్గా టొమాటో ఆనియన్ గ్రేవీ తిని తిని బోర్ కొట్టేస్తుంది కదండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా, పిల్లలకి ఆకుకూర కూడా వెళ్తుంది. ట్రై చేసి చూడండి. దాంట్లో జార్లో ఉన్నటువంటి కొంచెం నీళ్ళు కొద్దిగా వేసేసి ఆ నీళ్ళు కూడా పోసేస్తున్నానండి. ఇది బాగా కొంచెం వేగనివ్వాలన్నమాట, బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనిస్తే ఒక 3-4 మినిట్స్ బాగా కుత్కుతా ఉడుకుతుందండి. చూడండి, బాగా ఉడికేసింది. ఇప్పుడు దాంట్లోకి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత ఉందండి ఇది, కొంచెం 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్, బేబీ కార్న్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసేసి కొంచెం 5-6 మినిట్స్ ఇలాగ మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే మన బేబీ కార్న్ మసాలా రెడీ అయిపోయింది, గ్రీన్ గ్రేవీ మసాలా. చపాతీలతోటి, నాన్ తోటి, పరాటా తోటి, దేనితోటైనా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను లాస్ట్లో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్లో మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేయించి వేశానండి హోటల్లో లాగా, అది మీ ఆప్షను, మీకు కావాలంటే అలా వేసుకోండి. కొద్దిగా 1 టీ స్పూన్ అంత కసూరి మేతి వేసుకుని చేతిలో నలుపుకొని వేసేస్తే టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్. ఇదండి ఇవాళ మన గ్రీన్ గ్రేవీ మసాలా. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.